ఇప్పుడు అందిన తాజా సమాచారం, ఇంటర్ బోర్డు రెండుగా విడిపోయింది. తెలంగాణ ప్రభుత్వం GO 21 విడుదల చేసింది. తాజా వివరాలు మా ప్రతినిధి శ్రీనివాసరెడ్డి ఫోన్లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, పూర్తి స్థాయి విభజన అసలు ఎప్పుడు జరగనుంది? థ్యాంక్ యూ సాయం. కొద్దిసేపటి క్రితం తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ బోర్డును విభజిస్తూ జియో విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ బోర్డు యాక్ట్ 1971 తెలంగాణకు అడాప్ట్ చేస్తూ జియో విడుదల చేయడం జరిగింది. దీంతో పాటు మొత్తం అంటే బోర్డు వచ్చిన పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ఎంతమంది వైస్ చైర్మన్, ఇతర సభ్యులు, ఎక్స్ఆఫీసియో సభ్యులు ఎవరెవరు ఉంటారనే విషయాలు మొత్తం ఈ జియోలో పేర్కొనడం జరిగింది. గత కొద్ది రోజులు అంటే ఈ జియో గత నెల రోజులు దీనిపై కసరత్తు జరుగుతుంది. ఇంటర్ బోర్డును విభజించాలి, ఇంటర్ పరీక్షలు మార్చిలో ఫిబ్రవరి మార్చిలో నిర్వహించాల్సి ఉన్నందున ఈ వెంటనే విభజిస్తేనే కానీ ఇంటర్ పరీక్షలు జరగవు. తెలంగాణ విద్యార్థులకు సంబంధించినటువంటి పరీక్షలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా బోర్డు విభజించాలని గత కొన్ని రోజులుగా ఇంటర్ సంబంధించినటువంటి తెలంగాణ అనేక మంది విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విద్యాధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో 10 సంవత్సరాల పాటు ఉమ్మడిగా ఉండాల్సి ఉన్నందున ఇంటర్ పరీక్ష ఉమ్మడిగా నిర్వహించాలి. ఎంసెట్ లో ఇంటర్మీడియట్ పరీక్షలకు వెయిటేజ్ ఉన్నందున 20% వెయిటేజ్ ఉన్నందున ఉమ్మడిగా పరీక్షలు నిర్వహిస్తారనే దీనికి సంబంధించినటువంటి సమస్యలు రావు. ఒకవేళ ఎవరికి వారిగా ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉందని, ఇంటర్ బోర్డు నిర్వహించవద్దు, ఉమ్మడిగానే పరీక్షలు నిర్వహించాలంటూ వాళ్ళు వాదిస్తున్నారు. అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా మేము పరీక్షలు నిర్వహిస్తాం, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడింది కాబట్టి ప్రత్యేకంగా చట్టాలు అలాగే ప్రత్యేకంగా ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు చట్టంలో ఉంది కాబట్టి మేము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కార్యవర్గాన్ని కూడా ఇవాళ సాయంత్రం వరకు ప్రకటించే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించిన ఇంటర్ బోర్డు కార్యదర్శి పూర్తి స్థాయి చైర్మన్, వైస్ చైర్మన్, ఇతర ఎక్స్ఆఫీసియో సభ్యులను కూడా మరి కాస్త సాయంత్రం వరకు జియో విడుదల చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.